హలో, ఈరోజు ఒక బ్లౌజ్ వీడియో పెడుతున్నాను. అంటే కొత్తగా నేర్చుకుండి కుట్టేవాళ్ళు ఏదో చిన్న మోడల్తో కూడా ఈజీగా కుట్టుకునేలాగా. ఇది బ్లౌజ్ తోటే ఆది తీసుకుండి ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తాను. మన ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా కరెక్ట్గా పట్టుకుండి ఎక్కడ వరకు వచ్చినాయి అక్కడికి మార్క్ చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. మనకి పాత బ్లౌజ్ ఎక్కడికెక్కడికి ఉన్నాయో ఆ డాట్స్ అవిని ఇంకా అక్కడికే మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ మోడల్ ఎలా ఉందో చెప్పండి. మనకి చేతులు దగ్గర అతుకుతారు కదా, అది 8 వస్తుంది. కానీ అక్కడ కుట్టి ఎంతవరకు ఉంటుందో అది అలా రౌండ్ పట్టుకుండా చూసుకుంటే మనకు కరెక్ట్గా అక్కడ సరిపోతుంది. ఈ మిగిలిన భాగం కచ్చికి మనం ఈ మధ్యలో గీత గీసుకున్నాం కదా, అదే మనకు లెక్క. మనకి ఎంత ఖర్చు కావాలో అంతవరకు పెట్టుకుంటే కట్ చేసేసుకోవడమే. ఇది హ్యాండ్స్ తీసుకుందాం. అవి కూడా ఆది జాకెట్టు కరెక్ట్గా పట్టుకుండి ఖర్చుతో సహా మనం మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ ఇందాక బ్యాక్ సైడ్కి తీసిన డాట్స్ కరెక్ట్గా సరిపోతే మనకి సంకల్లో లూజులు అవి రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఈ ముక్కని మనం క్రాస్గా ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ తీసుకున్న పార్టే దీని మీద వేసుకుండి సైడ్ అంతా మార్క్ చేసేసుకోండి. ఈ పక్కకు అన్నీ తీసేసుకుంటే మనం పై ముక్క తీసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఎలా తీసుకోవాలి ఏంటన్నది కూడా బాగా తెలుస్తుంది. మెడ అయితే 6 ఉంటుంది కదా, అందరికీ 6 వరకు మార్క్ చేసుకోవాలి. నాకైతే బ్యాక్ సైడ్ 14.5 వచ్చింది. ఇక్కడ 13 పెడుతున్నాను ఫ్రంట్. మెడ రౌండ్ అయితే ఫ్రంట్లో 6 పెట్టేసి ఇంకా ఉక్సులు పట్టి దగ్గర కూడా 5 పెట్టుకోవాలి. సైడ్ 6 పెడుతున్నాను. అప్పుడు ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ శంకర్ రౌండ్ దగ్గర కొంచెం తీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద కూడా వేసుకుండి కరెక్ట్గా చూసుకుంటే మనకి అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఇందాక గీత గీసుకున్నాను కదా, అక్కడ వరకు ఒక అంగుళం వదిలేసి మధ్యలో అక్కడ 2 డాట్స్లు పెట్టుకుంటే అవి మనం కప్స్కి కుట్లు వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. వాటికి కొలత అంటే ఏముండదు, ఈ మనం సైడ్ కుట్టుకుంటాం కదా దానికి ఒక అంగుళం వదిలేసి పెట్టుకోవాలి. ఈ గీత వరకు మనం అది సైడ్ గీతలను కుట్టుకుంటాం కదా, బాడీ పార్ట్ కలిపి దానికి గీత వరకు పెట్టుకోవాలి. ఈ 2 డాట్స్లు ఉన్నాయి కదా ఇక్కడ, అవి కూడా కరెక్ట్గా సరిపోతాయి. అప్పుడు ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడే 3.5 వస్తుంది షేప్ బట్టి. మనం ఆది జాకెట్ తోటి కొలుచుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఆ
ఒక సైడ్ 3 3½ పెట్టుకుని కట్ చేసుకోవడం. సైడ్లు కలిపేటప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం జాకెట్ ముక్క మీద ఈ లైనింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోవడమే. కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా కూడా కుట్టేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకుంటే మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు కొంచెం తక్కువ వస్తూ ఉంటుంది, అంటే పై బట్ట అటు ఇటు సాగుతూ ఉంటే తక్కువ అయిపోతుంది. ఇంకా అలాగే పైన ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు కూడా తీసేసుకోండి. ఇప్పుడు దీనికి ఒక చిన్న మోడల్ వేస్తున్నాను, అందుకనేసి పేపర్ కట్ చేస్తున్నాను. మెడ ఎంత పెట్టుకోవాలో చూసుకోండి, దాన్ని బట్టి మార్క్ చేసుకోవటమే. నేను కట్ చేసేసి ఇంకా దీని మీద పెట్టేశాను. అలాగే మనం వేసుకుంటే క్లాత్కి ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా మామూలుగా అయినా ఉంచుకోవచ్చు. నేను పైన వేసిన బట్టకి ఐరన్ అంతగా అంటుకోదు, లైనింగ్ క్లాత్గా అయితే పట్టుకుంటుంది. ఇప్పుడు మామూలు క్లాత్ చుట్టూరు కుట్టేసుకోవాలి. ఇంకా జరగకుండా అటు ఇటు పోకుండా ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకోవడమే. ఇది కొత్తగా నేర్చుకుండి కుట్టే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇంకా అలాగే హ్యాండ్స్ కూడా కలిపేసుకోండి. దీనికి కొంచెం బార్డర్ వచ్చింది కదా, ఇంకా చేతి కుట్టు కోసమని మడతలు అవి ఏమి రావు, ఇంకా జాయింట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఇందాక డాట్స్ పెట్టుకున్నాం కదా, అందుకు అవి కలుపుకోండి కరెక్ట్గా. ఆ రెండు కలుపుకోండి కుట్టుకోవాలి కప్స్ కోసం. ఆ చివరిలో కొంచెం టకాయించుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇదైతే ఉక్సలు పట్టి రెండు సమానంగా పట్టుకోండి, మధ్యలో కుట్టుకోవాలి. ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా చూసుకోవాలి, లేకపోతే ఒక పట్టి పొడవు ఒక పట్టి చిన్నగాను అలా వస్తుంటుంది. ఇది సైడ్ కుట్టు అయితే మాత్రం రెండు కుట్లకి మధ్యలోకి రావాలి, అది కొంచెం జారిపోతూ ఉంటుంది. అంటే లైనింగ్ క్లాత్ మూలనే కింద మనం గోరు పెట్టి ఇలాగా తీసుకుంటూ పెడితే రెండు సమానంగా ఉంటాయి, లేకపోతే ఒకటి లూజు ఒకటి కింద కుట్టుకే వస్తుంది. ఒకదాన్ని వదిలేస్తాం మనం ఒక్కొక్కసారి, అందుకని జాగ్రత్తగా అలా ఏలి పెట్టి పట్టుకొని కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సేప్ పట్టీలు కొంతమంది అయితే ముందు కలిపేసుకుంటారు, కలిపేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తారు, నేనైతే విడిగానే కలుపుతున్నాను.
ఇప్పుడు కుట్టిన తర్వాత దానికి కొంచెం చిన్న చిన్నగా నరుకులు పెట్టుకుంటే ఈ ముక్క ఈజీగా తిరుగుతుంది. రౌండ్గా రావటం వల్ల షేప్ అది నిలబడి బాగుంటుంది. ఇప్పుడు కిందకి వేసే ముక్కను కూడా ఇప్పుడే పైన అతుక్కుండి దాన్ని తిప్పుకుండి లోపలికి మడిచిపెట్టి కుట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే పైన కూడా కుట్టేసుకోవాలి, అంటే ఖర్చు లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలి. ఖర్చు పైకి వస్తే గుచ్చుకుంటూ ఉంటుంది వర్క్లు అలాని. ఇది లోపలికి మడిచేసుకుంటే మనకి ఖర్చు అది బయటికి కనిపించదు, నీట్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవడమే. ఈ కట్ చేసుకుని ఉన్న ముక్క ఒకటే బయటికి ఉంటుంది, లోపలి ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉక్సులు బట్టి కూడా వేసేసుకోండి, లోపలికి మడత పెట్టుకుని కుట్టేసుకోవడమే. కొత్తగా నేర్చుకునే అమ్మాయిలు ఏవి ఉంటే కొంచెం ఈజీ అవుతుందని చెప్పి నేను మొత్తం అంతా పెట్టాను. ఇలా పైనుంచి కుట్టేసుకోండి, తర్వాత మనం తిప్పుకుండి లోపల మడిచిపెట్టి కుట్టుకుంటే ఇక్కడ కొంచెం మడతలు అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు. చూసారా నీట్గా వచ్చింది, ఎక్కడ మడతలు చుంచుల్లాగా అది రాకుండా బాగుంది కదా. ఇప్పుడు అలాగే పక్కన ఇంకొక పార్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు ఎప్పుడైనా సరే లోపలికి మడిచి పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది బ్యాక్ సైడ్ చూడటానికి కూడా. ఇక్కడ షేప్ ముక్క దగ్గర ఈ ముక్క మాత్రం లోపలికి పెట్టుకోకూడదు. ఇప్పుడు రింగులు పట్టి కూడా వేసేసుకోవాలి. రింగులు పట్టే దగ్గర ఎప్పుడైనా సరే కొంచెం క్లాత్ ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే అవి మనం ఉక్సులు వేసుకున్నాక కొంచెం టైట్గా పడితే ఇక్కడ క్లాత్తో పాటు చిరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఉక్సులు పెట్టుకోలేము, కింద మన జాకెట్ పాడవకపోయినా కూడా రింగులు పట్టే దగ్గర పాడైపోయి బాగుండదు. అందుకే కొంచెం ముందే ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. రెండు కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి రింగులు పట్టి కూడా కొలుచుకొని చూసుకుందాం. ఎక్కువ ఏదైనా వస్తే కొంచెం కట్ చేసేసుకోవచ్చు. నాకు ఇదిగో కొంచెం వచ్చింది, దాన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఆ రెండు పట్టీలు పట్టుకొని చూస్తే ఆ జాకెట్కి ఎంత ఉందో అక్కడ వరకు మనం చూసుకుండి మార్క్ చేసుకోవాలి. సైడ్ కలుపుకునేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది, అక్కడ వరకు పెట్టుకుని కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ రెడీ చేసుకుందాం. దీనికి కొంచెం మోడల్ వేస్తున్నాం కదా, అందుకని మనం ఇది పైకి కనిపించే వైపే లైనింగ్ క్లాత్ వేసుకుంటే అప్పుడు ముక్కనే బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి. అప్పుడైతే ఇంకా చేతి కుట్టేసి పని ఉండదు, దానిపైన మనం ఇంకా ఏ మోడల్ అయినా పైపింగ్ అయినా కూడా వేసేసుకోవచ్చు. మళ్ళీ ఖర్చులు బయటికి కనపడేలా పెట్టుకుంటే బాగోదు, లావుగా అయిపోయి బాగుండదు అసలు. ఇప్పుడు ముక్క కట్ చేసేసుకుని ఆ సైడ్లు కొంచెం ఘాట్లు పెట్టుకుంటే ముక్క కొంచెం ఈజీగా తిరిగిపోయి పలక అన్నది బాగా తేలి అందంగా కనపడుతుంది.
ఇప్పుడు దీన్ని వెనక్కి మడిచేసుకుంటే పైన కుట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కలిపేసుకోవాలి, మనం కుట్టుకునేటప్పుడు జారిపోకుండా ఉంటుంది. కొంచెం గట్టి క్లాత్ అయితే పర్వాలేదు, అదే శారీలో ముక్కలన్నీ అవుతే మాత్రం జారిపోతూ ఉంటుంది, అస్తమానం చెదురుకుంటూ కుట్టాలి. ఇప్పుడు నేనైతే ఈ మోడల్ వేస్తున్నాను, ఇది శారీ కలరు. ఎలా కుడుతున్నానో చూసేయండి, ఇక్కడ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చుట్టూగా మాత్రం నేను లోపలికి మడిచిపెట్టి కుట్టేస్తున్నాను. ఇదే విధంగా ఇంకో రెండో ముక్క కూడా రెడీ చేసేసుకున్నాను. ఇవి సైడ్లకి, ఇవి కూడా చుట్టూరు మడిచిపెట్టి కుట్టేస్తున్నాను. ఇది ఈ విధంగా దీని మీద పెట్టుకుని కుట్టేసుకోవడమే. ఫస్ట్ ఈ మధ్యలో ముక్కలు కుట్టుకోవాలి, అప్పుడు దాని మీద నుంచి సైడ్లు కలుస్తాయి కదా, అందుకని సైడ్లు కుట్టాలి. నేను దీనికి రౌండ్గా కొంచెం పైపింగ్లో వేద్దామనేసి గోల్డ్ కలర్ వేస్తున్నాను. దాన్ని కలిపి కుట్టేసుకోండి, ఆ ముక్కని తిప్పేసుకోవాలి. అంటే లేస్ అవసరం లేకుండా ఇంకా ఇదే క్లాత్ తోటి లేస్ లాగన్నమాట. ఇప్పుడు మనం లేస్ ఎలా వేసి కుట్టుకుంటామో అలా దాని పైన వేసేసి కుట్టేసుకోవడమే. రెండో వైపు కూడా ఇంకా అలాగే కుట్టేసుకుంటే ఇంకా మనకి జాయింట్లు అవి కనిపించదు కదా. దీనికి కూడా ఇంకొకటి అలాగే లేస్ లాగా మనం క్లాత్ తోటి మడుచుకొని వేసేసుకోవడమే. నేను పెట్టిన మోడల్ అయితే ఇది,
కొత్తగా నేర్చుకున్న అమ్మాయిలకి అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ మెడ ముక్క వేసుకుంటున్నాను. దీనికి కూడా కొంచెం కట్టింగ్లు పెట్టుకుంటే ఆ ముక్క రౌండ్ అది బాగా తిరుగుతుంది. ఇంకెళ్ళి లోపల పక్కన్న వేస్ట్ కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు భుజాలు కలుపుకొని కుట్టేసుకోవడమే. అలాగే అటు సైడ్ కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కలుపుతున్నాను. మనం ఏ జాకెట్లు కుట్టేటప్పుడు హ్యాండ్స్ కింద వేసుకోవాలి. కొంతమంది అయితే పైన వేస్తారు, అది క్రాస్గా ఉంటుంది కదా, సాగిపోతుంది. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మనం కింద వేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం సైడ్లు కొంచెం మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ను, ఆ రెండు కలుపుకుండి మనం సైడ్ కుట్లు వేసేసుకోవడమే. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అసలైతే మనం మూడు వేసుకుంటే సరిపోతాయి. చేతి దగ్గర కూడా ఎంత ఉందో చూసుకుని మార్క్ చేసుకుని అక్కడ వరకు కలిపేసుకోవడమే. కొంచెం ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి. వీటికి ఇలానా కటింగ్లు పెట్టుకుంటే మనకి ఖర్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది. క్లాత్ అలా ఊడిపోతూ ఉంటే బాగోదు కదా. ఇలాగైతే కటింగ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మన చెయ్య జాయింట్ కదా, అది కొంచెం కుట్లు ఇప్పేసుకోవాలి. ఎందుకంటే మనం జాకెట్ తొడుక్కున్నప్పుడు చెయ్యి పైకి పెడితే నడుము దగ్గర నుంచి కూడా పైకి లేస్తుందంట. ఇప్పుడు అలాగా కటింగ్ దగ్గర జాయింట్ దగ్గర తీసేసుకుంటే మనకి కొంచెం ఫ్రీగా ఉండి కింద సైడ్ లెగదు పైకి. మనం చెయ్యి పైకి పెట్టినా కూడా బ్లౌజ్ అలాగే ఉంటుంది. ఇవి కూడా ఇలా కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది చూడ్డానికి. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా మనం చేతి దగ్గర జాయింట్ కొంచెం కుట్టిప్పేసుకోవాలి. ఇప్పుడు మనం రెండు సైడ్లు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెయ్యి దగ్గర నుండి కింద నడుము భాగం వరకు పట్టుకు చూస్తే ఎక్కడ క్రాస్ రాకుండా లైన్గా ఉంటే అది ఇంకా నుడతలు అవి రాకుండా సైడ్ అంతా కరెక్ట్గా సరిపోతుంది. బ్లౌజ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.